రామాయణపేట, నిజాంపేట, చిన్నశంకరంపేట, తూప్రాన్, మనోరబాద్, వెల్దుర్తి, మాసాయిపేట, చేగుంట, నార్సింగ్ మండల కేంద్రాలలో ప్లకార్డులతో వీఆర్ఏ ర్యాలీ. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించిన వీఆర్ఏలు మాట్లాడుతూ, ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా పే స్కేల్ అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పదవి విరమణ పొందిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, గతంలో అసెంబ్లీ సాక్షిగా మాటిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట ప్రకారం చేయాలని, వీఆర్ఏలను ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్, సైదులు, గుండెబాబు, రత్నం, నాగరాజు, స్వప్న, నవనీత, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. సీఎం గారు ఇచ్చిన పే స్కేల్ జీవో అమలు కోసము సంవత్సరంన్నర వెయిట్ చేసినాము. కలెక్టర్లకి, ఎంఆర్ఓలకి, ఆఫీసర్స్కి, పై అధికారులకు అందరికీ వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కానీ ఎలాంటి స్పందన లేకపోవడంతో వీఆర్ఏ రాష్ట్ర జేఏసీ మొత్తం సమ్మె పిలిచింది. కాబట్టి ప్రతి మండల్లో, ప్రతి రాష్ట్ర, ఏ రా మొత్తం మన ఉన్న తెలంగాణ రాష్ట్రం మొత్తము ఒక ఒక కుటుంబంగా ఏర్పడి సమ్మెకు దిగినాం. ఈ సమ్మెలో ఏమీ లేదు. సీఎం గారు ఇచ్చిన హామీని, పే స్కేల్ జీవో, పే స్కేల్ ఇస్తామని చెప్పి పే స్కేల్ జీవో కూడా టేబుల్ పైన ఉంది. మా సిసిఎల్లో ఉంది అని చెప్పి మాకు తెలిసింది. ఆ సిసిఎల్లో ఉన్న ఫైల్ మీద సంతకం కోసం ఆగిందని చెప్పి మాకు తెలియజేయడం జరిగింది మా పై ఉన్న అధికారులు. కాబట్టి సీఎం గారిని ఒకటే కోరుతున్నాం, మీరు ఇచ్చిన హామీనే కొంచెం తొందరగా నెరవేర్చమని మా వీఆర్ఏ జేఏసీ తరఫున కోరుతున్నాం. వీఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ఈరోజు వీఆర్ఏల పరిస్థితి మరి అధ్వానంగా తయారవుతూ ఉంది. పిలుపు మేరకు మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలలో అంబేద్కర్ విగ్రహానికి మరి మా యొక్క రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఈ రోజుకి 11 రోజులు మరి రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసిన తర్వాత, వీఆర్ఏల సమ్మెలకు వెళ్ళిన తర్వాత మరి గ్రౌండ్ లెవెల్లో ప్రభుత్వానికి ఎలాంటి సహకారం దొరకలేకపోతూ ఉంది. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం మా యొక్క మేము అడిగేటువంటి పే స్కేల్ మరి కేసీఆర్ గారు చట్టసభలో చెప్పినట్టుగానే మేమేమి గుంతమ కోరిక కోరట్లేదు. కానీ మరి నిండు సభల్లో కేసీఆర్ గారు చెప్పినాడు, అందరికీ పే స్కేల్ ఇస్తాను, అర్హులైన వీఆర్ఏలు అందరికీ కూడా ప్రమోషన్లు కల్పిస్తానని చెప్పినాడు. మేము వేరే కోరికలు ఏం కోరట్లేదు, కేవలం ఆ యొక్క ప్రమోషన్లు, పే స్కేల్ మాత్రమే కోరుతూ ఉన్నాం. మరి ఈ 11 రోజులు ఈ విధంగా నిరవధిక సమ్మె కొనసాగిస్తూ ఉన్నాం. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు 15వ తారీఖు వరకు రోజొక్క కార్యక్రమము నిర్వహిస్తూ ఉంటున్నాం. మరి 15వ తారీఖు వరకు కూడా రోజొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఈ విధంగా ఉంటా ఉన్నాం. అప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోతే మరి రాష్ట్ర జేఏసీ విస్తృత సమావేశం ఏర్పాటు చేసి మరి రాష్ట్ర యొక్క కమిటీ నిర్ణయం మేరకు ఈ యొక్క ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ వీఆర్ఏల సమస్యలు పోరాడే వరకు, ఈ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ రామంపేట మండలం నుంచి మేము ఇలాంటి సమస్యలపై పోరాడుతూ ఉంటామని రామంపేట మండల వీఆర్ఏ జేఏసీ తరఫున మేము కోరుతూ ఉంటాం.